ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే ఛానల్ ఈరోజు మేము రాఖీ కొనడానికి పోతున్నాము రేపు రాఖీ పండుగ కదా అందుకే ఈరోజు రాఖీలు కొనడానికే పోతున్నాము నేను బేగం బజార్ పోతున్నా చూసిరు కదా ఫ్రెండ్స్ ఇక మనం బేగం బజార్కి వచ్చేసేసినాము ఇక లోపలికి వెళ్ళి రాఖీ కొందాము ఇక్కడ ఒక అతను చూసిరు కదా వీడియోది క్యామ్ పట్టుకొని తిరుగుతుండు ఈ ఇల్లు V6 వాళ్ళనమాట మనం పోయినప్పుడే వాళ్ళు కూడా వచ్చారు చూసిరు కదా ఫ్రెండ్స్ ఇవే చిన్న ఉన్నప్పుడు మేము కడుతుండే అనమాట రాఖీలు ఇప్పుడు తీరొకటి స్టోన్వి డిజైన్లు వస్తుండే కానీ మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఇవే రాఖీలు ఉండే కానీ మెయిన్గా అయితే ఇవే రాఖీలు కట్టాలి అని అంటుండే అప్పుడు ఇంత ఇంత పెద్ద రాఖీలు కడుతుండే పెద్దోళ్ళకి చిన్న వాళ్ళకేమో చిన్న రాఖీలు కడుతుండే ఇక్కడ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది చిన్నపిల్లల రాఖీ ఇది లైట్ రాఖీ అనమాట తర్వాత ఇది నార్మల్ రాఖీస్ చిన్నపిల్లలకే ఇది ఇంకొక రాఖీ చిన్నపిల్లలది చూసిరు కదా ఏనుగులాగా వచ్చి ఇంతకుముందేమో రౌండ్గా వచ్చే స్మైలీ లెక్క ఇక ఇప్పుడు చూస్తుందేమో అన్ని పెద్దోళ్ళకి చూసిరు కదా ఒక్కొక్కటి బ్రాస్లెట్ మోడల్లో మస్తున్నాయి రాఖీలు అయితే కలెక్షన్ మస్తుంది రోజు రోజుకి తీరొక్క డిజైన్ వస్తున్నాయి రాఖీలు అయితే కలెక్షన్లు ఇక సంవత్సరానికి తీరొక్కటి ఉన్నాయి మంచిగా కలెక్షన్లు రాఖీలు అవి చూసిరు కదా చాలా మోడల్స్ ఉంటాయి ప్లస్ ఇక్కడ తీసుకుంటే కొంచెం తక్కువ కూడా పడుతుంది ఎక్కువ తీసుకునే వాళ్ళకైతే ఇక్కడైతే మంచి తక్కువలో పడుతుంది ఇక ఒకటి రెండు తీసుకునే వాళ్ళైతే ఇంటి దగ్గర తీసుకుంటే మంచిది ఇది ఇంకొక మోడల్ అనమాట రాఖీలో ఇక నేనైతే రాఖీలు అయితే తీసేసేసుకున్నా రాఖీలతో పాటు ఇంకా కొన్ని తీసుకున్నాను అనమాట బేగం బజార్లో అవి ఏందని నేను ఇంటికి పోయిన తర్వాత చూపిస్తాను ఇక్కడ చూపించడానికి టైం లేకుండే రష్ కూడా చాలా ఉండే రేపే రాఖీ అంటే రష్ ఎట్లుంటారు చాలా రష్ ఉంటారు కదా అందుకే నేను చూపెట్టలేకపోతున్నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏమేమి తీసుకున్నానో అవన్నీ చూపిస్తాను ఇక చూసేయండి ఫ్రెండ్స్ నేను ఏవేవి రాఖీలు తీసుకున్నానో బేగం బజార్లో నేను ఒక్కదాన్నే కాదు నాతో పాటు ఇంకా ఇద్దరికి కూడా తీసుకున్నాను రాఖీలు వాళ్ళకు కూడా కావాలంటే ఒకటేసారి తీసేసుకున్నా ఇక చూడండి మోడల్స్ ఏమేమి తీసుకున్నా అని ఒకవేళ మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్న రాఖీలన్నీ కూడా నేను పెద్దోళ్ళకి తీసుకున్నా ఇక్కడ సైడ్కి చూస్తారు కదా ఇది మాత్రం చిన్నోళ్ళకి తీసుకున్నా నేను ఫస్ట్ చూపించినా కదా ఇది మా చిన్నోడికి తీసుకున్నా అనమాట రెండు తీసుకున్నా ఈ రెండు తీసుకున్నాక ఇంకొకటి నచ్చింది లైట్ది అది తీసుకున్నా అది లైట్ అనమాట చోటా భీమ్ది ఉండి అది కూడా చూపిస్తా సూచిషేయండి అది కూడా లైట్ వస్తుంది ఇది ఇది రెండు తీసుకున్నాక అది అనిపించింది అందుకే అది కూడా తీసేసుకున్నా మంచిగా ఉంటుంది ఫస్ట్ టైం కడుతురు మా పిల్లలు చిన్నోడికి అని చూసారు కదా మంచిగా కదా ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ నేను రాఖీలు తీసుకున్నవి నేను వేరే కూడా తీసుకున్నా అని చెప్పిన కదా చూడండి ఇవి మూడు కలర్ల గాజులు అనమాట 11 డజన్లు వచ్చినాయి ఈ బండల్ మొత్తం నాకు చాలా తక్కువలో పడింది అదే మనం ఇక్కడ మన ఇంటి దగ్గరలో కొనుక్కుంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఆడైతే ఒకటేసారి ఇట్లా మొత్తం పంచుకుంటే మనకి తక్కువ పడుతుంది అనమాట కలర్ కాంబినేషన్ కూడా మంచిగా ఉందని తీసుకున్నాను అనమాట నేను తర్వాత ఇది వైట్ స్టోన్ది ఇంతకుముందు కూడా నేను మా తమ్ముడు పెళ్ళి అప్పుడు షాపింగ్ చేసినప్పుడు అప్పుడు ఒకటి కొన్నా నచ్చి మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన చాలా రోజుల తర్వాత ఒకసారి కొనుక్కుంటే అయిపోతుంది అనేసి అని ఇట్లా తీసుకున్నా అనమాట మంచిగా ఉంది కదా ఇది కూడా వైట్ది ఏ గాజులనైనా కలుపుకోవచ్చు ఇది మంచిగా ఉంటుంది ఇక తర్వాత ఇవి మా పిల్లల కోసం తీసుకున్న స్టోన్ గాజులు మొత్తం 6 వచ్చినాయి మధ్యలోనేమో కొంచెం దొడ్డుగా అటు ఇటేమో కొంచెం సన్నగా వస్తుంది అనమాట కొంచెం డిఫరెంట్గా అనిపించింది అందుకే తీసుకున్నా గోల్డెన్ కలర్ అట్లనే వైట్ స్టోన్ది మిక్స్ ఉంది చూసిరు కదా మొత్తం వైట్ అండ్ గోల్డెన్ కాంబినేషన్లో ఇట్లా సగం సగం వచ్చింది మంచిగా అనిపించింది అందుకే తీసేసుకున్నా ఇట్లా ఇద్దరికి సేమ్ తీసుకున్నా కాకపోతే సైజెస్ వేరు ఉంటుంది తర్వాత చిన్నది ఇది హెయిర్ గజ్రా అనమాట మంచిగా ఉంది కదా ఎప్పుడు పెద్ద పెద్దవి కాకుండా ఇట్లా చిన్నవి కూడా వస్తున్నాయి అందుకే నాకు నచ్చి తీసుకున్నా ఇంతకుముందు నేను తీసుకునేవి చూపించినా కదా కొంచెం పెద్దగా ఉండే కానీ ఇవి అయితే చిన్నగా క్యూట్గా ఉంది మంచిగా ఉంది అందుకే ఒకటి తీసుకున్నా అనమాట ఎట్లుంటుందో చూద్దామని మంచిగా ఉన్నది తర్వాత నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వేరే కలర్స్ తీసుకుందామని ఇట్లా ఓన్లీ మెరూన్ అట్లనే వైట్ కాంబినేషన్లో ఇట్లా తీసుకున్నా ఇవే ఫ్రెండ్స్ నేను బేగం బజార్లో తీసుకున్న వస్తువులు ఇప్పుడు మళ్ళీ మా పిల్లలకి యాక్టివిటీ చేయాలి ప్రతి వీక్ ఏదో ఒక యాక్టివిటీ ఇస్తుంటారు ఇవి కూడా యాక్టివిటీ చేసేస్తాను నేను ఇప్పుడు ఇక నేను యాక్టివిటీ కూడా చేసేసిన చిన్నదానికేమో 5 ఫ్రూట్లు వేయమని చెప్పింది వేసి కలర్లు వేయమని చెప్పింది అందుకే వేసేసిన తర్వాత ఇక పెద్దదానికేమో రాఖీ తయారు చేయమని చెప్పింది ఇంట్లోని అందుకే ఇట్లా వేసేసిన ఎక్కువ టైం లేకుండే అందుకే నేను ఇట్లా సింపుల్గా వేసేసిన ముందు రోజేమో లక్ష్మీ రథము తర్వాత ఏమో రాఖీ ఉంటుంది కదా ఇక టైం ఎక్కువ లేకుండే అందుకే నేను ఇట్లా సింపుల్గా వేసేసిన రాఖీ ఇక పిల్లల యాక్టివిటీ అయిపోయింది మళ్ళీ రేపు రాఖీ రోజు కలుసుకుంటా ఫ్రెండ్స్ మీతోటి
అక్కా చెల్లెలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ నేను మా నాన్నకి అట్లనే మా తమ్ముడికి రాఖీ కట్టనీకే వచ్చేసేసిన. ఇక ఫస్ట్ వీళ్ళిద్దరికి రాఖీ కట్టిన తర్వాత మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టేస్తాం. ఒకవేళ మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేసేయండి ఫ్రెండ్స్. అట్లనే చివరిలో నేను కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా అది కూడా చూసి చేయండి. ఇక మా తమ్ముడికి మా నాన్నకి రాఖీ కట్టడం అయిపోయింది, స్వీట్ తినిపించేద్దాం ఇప్పుడు. ఇక నేను కట్టుకున్న చీర చూసిరు కదా ఫ్రెండ్స్, ఇది వరలక్ష్మి రథానికి మా అమ్మ నాకు పెట్టిన చీర, మంచిగా ఉన్నది కదా కలర్ కాంబినేషన్ కూడా. రాఖీ పండుగ రోజు మంచిగా కొత్తది కట్టుకొని ఇట్లా రాఖీ కడితే మంచిగా ఉంటుందని నేను కట్టేసేసుకున్నా. ఇక నేను రాఖీ కట్టడం అయిపోయింది, ఇక మా పెద్దది వాళ్ళ నాన్నకి రాఖీ కడుతుంది, చూసి చేయండి ఫ్రెండ్స్. ఇక తర్వాత మా పెద్దది మా ఆయనకి రాఖీ కడుతుంది. అసలు మా పెద్దది మా ఇంటి దగ్గరనే రాఖీ కడతా అన్నది, కానీ మా మరదలు రాఖీ కడతా అనేసి అన్నది కాబట్టి అన్నయ్య ఫస్ట్ టైం కదా అని అన్నది, అందుకే మా ఆయన అన్నాడు సరే ఫస్ట్ పెద్దదాంతో గడిపించేసుకొని తర్వాత నీతో గడిపించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్నదాంతో గడిపించుకుంటా అని అన్నాడు అనమాట. మా ఆయనకి సెంటిమెంట్ అనమాట ఫస్ట్ వాళ్ళ పిల్లలతో గడిపించుకోవడము, అందుకే పెద్దదాంతో గడిపించేసుకోండి. ఇక్కడ ఇక తర్వాత మా మరదలు మా ఆయనకి నాకు మా పిల్లలకి రాఖీ కట్టేసింది. మేము వదిన మరదలం కాబట్టి మేమిద్దరం కూడా కట్టేసుకున్నాం రాఖీ. నేను రాఖీ కట్టినా కాబట్టి మా నాన్న నాకు బట్టలు పెట్టేసిండు, మా తమ్ముడేమో నాకు పైసలు ఇచ్చిండు అనమాట. ఆ నాన్న వాళ్ళే బట్టలు పెడుతురు కదా అక్క, మళ్ళీ ఎందుకు బట్టలు, నీకు ఏది కావాలంటే అది కొనుక్కో అనేసి అని నాకు పైసలు ఇచ్చేసిండు. ఇక మా ఇంట్లో రాఖీ కట్టడం అయిపోయింది, ఇప్పుడు మా కన్నయ్య దగ్గరికి పోబోతున్నాము, మా పిల్లల తమ్ముడు దగ్గరికి. ఫస్ట్ రాఖీ కడుతున్నారనమాట మా పిల్లలు, వాడికి కూడా ఫస్ట్ రాఖీ. ఇక మేము వచ్చేసినాం మా కన్నయ్య దగ్గరికి. ఇద్దరు అక్కల ముద్దుల తమ్ముడు, మంచి ముగ్గురు కలిసి మంచి ఆడుకుంటుర్రు సుశీర్ కదా. వీడి పేరు కార్తికేయ, మా చిన్నదాని పేరు కూడా కార్తిక, ఇద్దరిది కొంచెం సేమ్ ఉంటుంది. ఈ అక్కలు తమ్ముడికి కడుతుర్రు రాఖీలు. మస్తు ఖుష్ అయిపోయారు మా పిల్లలు అయితే, ఫస్ట్ టైం కడుతుర్రు తమ్ముడికి. ఎప్పుడు వాళ్ళ నాన్నకే కడుతుండే, ఎవరికి కట్టకపోతుండే, ఈసారి తమ్ముడికి కట్టేసరికి మస్తు ఎక్సైట్ అవుతుర్రు. చిన్నోడు కదా వాళ్ళకంటే చిన్నోడు, వాడు కూడా కొత్త కొత్తగా చూస్తున్నాడు, ఏంది లైట్ వస్తుంది ఏంది అని అనుకొని మంచిగా చూస్తున్నాడు అనమాట. చేతిని మంచి కట్టించుకుంటూ అసలు ఏడవని ఏడవలేదు. నేను మా తమ్ముడికి కట్టేసిన, మా పిల్లలు వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టేసేసారు. ఇంకా కొంతమంది తమ్ముళ్ళ దగ్గరికి నేను పోయేది ఉంది, అది ఇంకొక వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్, నేను ఎవరెవరి దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టిన అనేది. ఈ వీడియోనైతే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.